కనుముందు నరేంద్ర గారు తెలుగుదేశం ప్రధానంగా వస్తున్నటువంటిది తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ హోదాని సాధిస్తారా ఇస్తారా ఇవ్వరా? భారతీయ జనతా పార్టీ ఇస్తుందా ఇవ్వదా? తెలుగుదేశం పార్టీ సాధిస్తుందా సాధించదా? ఆ పార్టీలో సీనియర్ నాయకులు మీరు మీ అభిప్రాయం చెప్పండి. ఏ విధంగా ప్రస్తుత పరిణామాలు కానీ పరిస్థితులు కానీ ఏ విధంగా ఉన్నాయి? ఈ ఇష్యూని 5 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఇష్యూని మీరు ఎలా అడ్రస్ చేయబోతున్నారు? ఈరోజు మన ఎన్టీవీ ప్రత్యేక హోదాకు సంబంధించి బిగ్ డిబేట్ నిర్వర్తించడం చాలా సంతోషం. ముఖ్యంగా మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, రాష్ట్ర విభజన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా విభజనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క మనోభావాలకి ఆలోచనలకి విరుద్ధంగా విభజన జరిగింది. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది, ప్రతిపక్షంగా బీజేపీ పార్టీ ఉంది. కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయాలకి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క అభిప్రాయాలకి విరుద్ధంగా విభజన జరిగిందనేది మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ జరుగుతున్న చర్చ అంతా కూడా ఆ రోజు విభజన సందర్భంగా ఉన్న చట్టంలో ఉన్న అంశాలు, అలాగే ప్రధానమంత్రిగా ఆ రోజు సభలో ఇచ్చిన హామీలు ఇవాళ ప్రధాన భూమిక ఈ చర్చకి వేదిక అయినాయి అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ ప్రజల యొక్క ఆలోచనలు మనం చూస్తే ఎందుకు అంటే విభజన చట్టంలో ఏవైతే అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇందాక మనాళ్ళు కొంతమంది బీజేపీ మిత్రులు మనకు ఐఐటీలు కావచ్చు ఐఐఎంలు కావచ్చు ఇవన్నీ కూడా కాలేజీలు స్టార్ట్ అయినాయని, కాలేజీలు స్టార్ట్ అవటమే కాదు 5 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో 5 సంవత్సరాలు ఉంటుంది, తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలం ఉంటుంది. 5 సంవత్సరాల కాలంలో వాటిని పూర్తి చేయడానికి ఏ విధమైన కార్యాచరణ ప్రణాళిక కేంద్రం ప్రభుత్వం తీసుకుంది అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనేది మేము విజ్ఞప్తి చేసేది. అదేవిధంగా ఇవాళ చాలా అంశాలు, ఇప్పటికీ విభజన జరిగిన మనందరం కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు 2.5 సంవత్సరాలు అయింది ఏంటి ఇంతవరకు హోదా మీద ఇది రాలేదని. 2.5 సంవత్సరాలు అయినా కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2 ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా విభజన చట్టంలో ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఇప్పటికీ చాలా ఉన్నాయనేది గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ ఆగని మంటలాగానే అవి మన మధ్య మండుతూ ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా ఏంటంటే మనకి 9-10 షెడ్యూల్లో ఉన్న కార్పొరేషన్స్ విభజన కావచ్చు, వాటిని ఇంతవరకు కూడా విభజన జరిగిన సందర్భాలు లేదు. వాటిలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి మన రాష్ట్రానికి గనక విభేదాలు వస్తే దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. దాదాపు ఈ కార్పొరేషన్స్ చూసుకుంటేనే వాటి ఆస్తులు దాదాపు 40,000 కోట్ల రూపాయల పైబడి ఉన్నాయి అనేది, మరి విభజన ప్రకారం జనాభా ప్రాతిపదికన జరిగితే దాదాపు 20,000-30,000 కోట్లు మన రాష్ట్రానికి రావాలి. కాబట్టి ఇప్పటికీ ఆ అంశాలన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్నాయి. ఏ విధంగా అక్కడున్న ప్రధానమైన కార్పొరేషన్స్ తెలంగాణలో ఉండటం వలన వాళ్ళ అధికారంతో మనం చూసాం కొంతమంది ఆఫీసర్స్ని కూడా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి, ఆఫీసర్స్ని సీనియర్ ఆఫీసర్స్ని కూడా ఆఫీసుల్లోకి వెళ్లకుండా, అంటే ఆ విధమైన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా విభజన చట్టం అసమగ్రంగా ఉండటం వలన మనం చూసాం, ముఖ్యంగా మన ప్రాంతం మనందరం కూడా విజయవాడలో ఉన్నాం కాబట్టి డెల్టా ప్రాంతం నాగార్జున సాగర్ ప్రాంతంలో ఉన్నవాళ్ళం నీళ్ల కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణ పోలీసులు నాగార్జున సాగర్ మీద కొట్టుకునే పరిస్థితి, చాలా సున్నితమైన అంశాలు విభజన చట్టంలో అసమగ్రంగా ఉండటం వలన రాష్ట్ర ప్రయోజనాలకి మనం కూడా ఇప్పటికీ ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉందనేది గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మనం 2 అంశాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. విభజన చట్టంలో మనం చెప్పిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కనుక వస్తే దానిలో 2 అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ప్రత్యేక హోదా వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధుల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా పెరుగుతుందనే దాని వలన రాష్ట్రానికి అదనపు లాభం జరుగుతుందనేది, ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే 90% 10% నిష్పత్తిలో 10% రాష్ట్రం వాటా 90% కేంద్రం వాటా వల్ల రాష్ట్రానికి అదనపు నిధులు వచ్చే అవకాశం ఉంది వివిధ పథకాల్లో అనేది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది రాష్ట్రాల వాటా పెంచాము 32 నుంచి 42% చేశామనేది. ఆ విధంగా మనం చూసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో గతంలో 70-30 ఉండే శాతాన్ని ఇవాళ 60-40 చేశారు కేంద్ర ప్రభుత్వం. దానివల్ల అసలే ఆంధ్రప్రదేశ్ మనం చూస్తే మంది వ్యవసాయకమైన ప్రాంతం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది వ్యవసాయం మీద ఆధారపడే ప్రాంతం, మన దగ్గర పరిశ్రమలు లేవు, మన దగ్గర ఆదాయం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఆర్థిక భారాన్ని మోపుతూ ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందుల్లోకి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాల్లో మార్పులు చేయడం వలన ఆర్థిక పరమైన ఇబ్బందులు రాష్ట్రానికి కలుగుతూ ఉన్నాయని గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తాను. అదే ముఖ్యంగా ఇందాక ప్రధానమంత్రి గారు చేసిన దాని ప్రకటనలో దాదాపు 1 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థిక లోటు
आरोज पदहार वेल नागल दाका उंटदनी आरोज गवर्नर गारी परिपालन ये प्रभुत्वं योक्क परिपालन कादु గవర్నర్ గారి పరిపాలనలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి విభజన చట్టం ఆమోదించే ప్రక్రియలో 16,000 కోట్ల లోటు ఉంటదని చెప్పారు. దానికి మళ్ళీ ఇవాళ ఆ కమిటీలు ఈ కమిటీలు అనేది కాకుండా వాటిని పూర్తిగా ఇచ్చేసే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇప్పటికే ప్లానింగ్ కమిషన్ తర్వాత మన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేశారు, మిగతా వాళ్ళు చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా వాటిని మొదటి సంవత్సరంలో ఏదైతే ఆర్థిక లోటు ఇస్తామని చెప్పి చట్టంలో చెప్పారో ఇప్పటికీ విడతల వారీగా వస్తుంది తప్పితే ఒకేసారి ఇవ్వకపోవటం అనేది కూడా కొంత ఇబ్బంది ఎదురవుతోంది. అదేవిధంగా ఇవాళ మనం ఒక్కసారి రాజకీయ పార్టీలుగా ఆలోచన చేయాల్సింది ఒకటే, ఇది ప్రత్యేక హోదా కానీ ఏదైనా కానీ ఇది పార్టీల సమస్య కాదు, ప్రజల సమస్య అనేది గుర్తుంచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయ పార్టీలుగా మనకున్న అభిప్రాయాలు భిన్నమైన అభిప్రాయాలు కొన్ని అంశాల్లో ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజలు ఇవాళ ప్రత్యేక హోదా అనేది ఒక సున్నితమైన అంశంగా ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి ఒక సెంటిమెంట్గా మారే పరిస్థితి మారిన పరిస్థితి ఉందనేది మనందరం కూడా గుర్తుంచుకోవాలని నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మన ప్రాంతం ఏదైతే పారిశ్రామిక పరంగా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పారిశ్రామిక రాయితీలు ఇవ్వటం మూలాన అక్కడ ఆర్థిక ఇండస్ట్రియల్ పరంగా ప్రగతి కొంత ముందుకు సాగిందనేది మనందరికీ తెలిసిందే. అటువంటి పరిస్థితులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొన్ని రాయితీలు ప్రకటించారు. నేను అనుకోవటం డిప్రిసియేషన్లో 15% అట్లా కొంత ఏదో ప్రకటించారు, కానీ దానివల్ల పారిశ్రామికంగా మన రాష్ట్రానికి ఉపయోగపడలేదు, అదనంగా పెట్టుబడులు వచ్చే అవకాశం మన రాష్ట్రానికి లేదనేది గుర్తుంచుకోవాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది తెలంగాణ రాష్ట్రం కలిసినప్పుడు అత్యధికమైన ఇండస్ట్రీస్ అన్ని కూడా తెలంగాణ చుట్టూ ఆధారపడి ఉన్నాయి. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 47% ఆదాయం హైదరాబాద్ కానీ రంగారెడ్డి నుంచే వచ్చేది. మనదంతా మన దగ్గర వచ్చే ఆదాయం వ్యవసాయ ప్రాంతం మూలాన ఆదాయం తక్కువగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీస్ని ప్రత్యేకమైన రాయితీలు ప్రోత్సాహకాలు మనకిస్తే తప్పితే ఇక్కడ ఇండస్ట్రీస్ రావు. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే ఉపాధి కానీ ఆర్థిక పరమైన మరింత పురోగతిని కానీ పారిశ్రామికరణకు కానీ ఆస్కారం ఉంటుందనేది మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదైతే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక రాయితీలుగా ఇచ్చిన డిప్రిసియేషన్ కానీ ఇవన్నీ కూడా మన ఆర్థిక పరిస్థితికి ఎటువంటి దోహదపడే కాదు. ఖచ్చితంగా ప్రత్యేకమైన రాయితీలు పారిశ్రామికీకరణంగా ఇచ్చినప్పుడే పారిశ్రామిక పరమైన అభివృద్ధి మనకి సాధ్యపడుతుంది అనేది గుర్తుంచుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రత్యేకంగా మనకి పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టుగా పెట్టారు. ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే కేంద్రంలో కూర్చొని 7 మండలాలు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి ఆ 7 మండలాలను కూడా నోటిఫై చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదించడం జరిగింది. సంతోషం. కానీ ఈ పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ అయినప్పుడు దానికి నిధులకు సంబంధించిన అంశాల్లో ఏదైతే చర్చ జరుగుతూ ఉందో, మీరు 70% ఇస్తాం లేకపోతే 30% రాష్ట్రం భరించండి లేకపోతే మిగతాది రుణం రూపేణా ఇస్తాం నాబార్డ్ నుంచి రుణం ఇస్తాం, ఇటువంటి అంశాలన్నీ కూడా, ఎందుకంటే ఇవాళ పోలవరం అనేది విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక లైఫ్ లైన్ లాంటిది అనేది మనం రాజకీయ పార్టీలుగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ రకమైన చర్చ జాతీయ ప్రాజెక్టులో మేము నాబార్డు రుణం ఇస్తామా లేకపోతే 70% ఇస్తామా 60% ఇస్తామా అనేది కాదు, జాతీయ ప్రాజెక్ట్ అనేది తీసుకున్నప్పుడు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకొని దాని నిర్మాణాన్ని త్వరితగతిగా పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రం మారే పరిస్థితులు బాగా ఉన్నాయనేది మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందువలన అటువంటి చర్చలకు తావీయకుండా జాతీయ ప్రాజెక్టుగా దాన్ని తీసుకొని పూర్తి చేయాలనేది మా విజ్ఞప్తిని కూడా తెలియజేస్తాను. నరేంద్ర గారు, ఒక అంశం, కేంద్రం పెద్దలు కానివ్వండి లేకపోతే పార్లమెంట్ లో మంత్రులు కానివ్వండి, ఈ మధ్య మాట్లాడుతున్న నాయకులు ప్రత్యేక హోదాకు సమానంగా రాష్ట్రానికి నష్టం జరగకుండా బహుళ ప్రయోజనాలు కలిగే విధంగా కసరత్తు జరుగుతోంది, అది త్వరలోనే రాష్ట్ర ప్రజలకు ఒక మంచి వార్త చెబుతామని చెప్తున్నారు. ఒకవేళ హోదా అనే పేరుతో కాకుండా మరొక పేరుతో ఇదిగో ఇంత నిధులు ఇవ్వబోతున్నాం అని చెబితే కనుక అధికార పక్షంగా మీరు ఏమడిగే అవకాశం ఉంటుంది, మీరు ఏం చెప్పే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ముఖ్యంగా ప్రత్యేక హోదా కింద ఏవైతే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల వచ్చి ఇప్పుడు ఎందుకంటే ప్రజల్లో ఉన్న ఆందోళన కానీ భయం కానీ ముఖ్యంగా 2.5 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు రాలేదు అనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రత్యేక హోదా వల్ల గతంలో ఉన్న రాష్ట్రాలు వాళ్ళకు వచ్చిన రాయితీలు చూసినప్పుడు ప్రజలకు కూడా ఒక అభిప్రాయం కలిగింది. ప్రత్యేక హోదా అనేది ఇచ్చినప్పుడే ఇవన్నీ కూడా ఈ రాయితీలు కానీ ఏవైతే ఈ ప్రత్యేకమైన నిధులు కానీ మనకు వచ్చే అవకాశం ఉంది అనేది ప్రజలకు ఒక ఆలోచనకు రావడం జరిగింది. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏ ప్యాకేజీ ఇస్తారా లేకపోతే ఏమిస్తారా అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ప్రత్యేక హోదా కింద వచ్చే రాయితీలు ఏంటి,
ఏ విధంగా ఈ రాష్ట్రానికి ఇస్తారు, అలాగే మీరు ఏమి ఇవ్వబోతా ఉన్నారనేది ప్రజల్ని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రజల సెంటిమెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మనం చూసినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తేనే మనకి మరింత లాభం జరుగుతుందనే అభిప్రాయం ప్రజల్లో స్పష్టంగా ఉందనేది రాజకీయ పార్టీలుగా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేను తెలియజేసేది ఏంటంటే రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇంకా చాలా అంశాలు ఇందా చెప్పారు మన మధుగారు చెప్పారు, మన స్టీల్ ఫ్యాక్టరీ కడప కానీ ఇవన్నీ కూడా చాలా అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలన చేస్తామని చెప్పి విభజన చట్టంలో పెట్టారు, తప్పితే ఏవి కూడా మేము చేస్తామనే విధంగా అవన్నీ కూడా లేవనేది గుర్తుంచుకోవాలనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను కోరేది ఒకటే, ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజకీయ పార్టీలుగా మనం ఆలోచించుకోవాల్సిన అంశం ప్రధానమైంది. ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో మన భవిష్యత్ అనేది చాలా సంక్లిష్టమైన ఇవాళన్న విభజన చట్టంలో ఉన్న లోపాలు కానివ్వండి, అసమగ్రంగా విభజన వల్ల కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా సంక్లిష్టమైన పరిస్థితిలో రాష్ట్రం ఉందనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నేను కోరేది ఒకటి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పరంగా చాలా మంది చాలా రకాలుగా కొంతమంది మాట్లాడారు, కొన్ని అంశాలు ఏదో మేము అడగడానికి వెనకడుగేస్తామనో మాట్లాడే దానిలో ఇదనో. ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, తెలుగుదేశం పార్టీ పరంగా ప్రజా సమస్యల మీద రాజీ పడాల్సిన అవసరం మాకు లేదు అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా 33 మంది ఎంపీలు ఉన్నారు, ఆ రోజు మేము కేంద్రంలో మంత్రి పదవులు తీసుకోవాలి. పోనీ ఇవాళ బీజేపీ ప్రభుత్వంలో మేము ఉన్నామంటే శ్రోద్భావ వాతావరణంలో ఒక మిత్రపక్షంగా మా మీద ఆధారపడే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో లేదు, మా ఎంపీల మీద ఆధారపడి బీజేపీ ప్రభుత్వం లేదు, ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంగా మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, తప్పితే దానికి మించి వేరే ఏది కూడా మాకు ప్రాధాన్యత కానే కాదు. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో ఉంది ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మరి కేంద్ర ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు వెళ్ళి ఏమి భారత పాకిస్తాన్లు కొట్టుకున్నట్టు యుద్ధాలు చేయలేవు. ఖచ్చితంగా ప్రజల అభిప్రాయాలను చెప్పేదానిలో కానివ్వండి, ప్రజల రాష్ట్రానికి సంబంధించిన సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం నుండో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దానిలో కానివ్వండి, రాజీ పడే సమస్య ఉత్పన్నం కాదు. రాజీ పడాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ పరంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి కూడా లేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మాకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంగా, ఎందుకంటే ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారు, ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం, తప్పితే ఈ రాష్ట్ర ప్రయోజనాలకి భిన్నంగా విరుద్ధంగా రాష్ట్ర ప్రయోజనాలకి విరుద్ధంగా జరిగే ప్రక్రియలో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా భాగస్వామ్యం కాదు, రాజీ పడదని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తారు.